ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి వాస్తుశాస్త్రం ప్రకారంగా పంచశూల దోషాలని అంటారు. అంటే ఐదు రకాల దోషాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఐదు రకాల దోషాల్లో ముఖ్యంగా మన ఇంటి ఎదురుగా ఒక రోడ్డు రావటం అనేది జరుగుతుంది, అది శూలాదోషం అని అంటారు. అంటే శూలాదోషం అంటే ఏంటంటే ఒక పూట అనేది, ఒక రోడ్డు అనేది చాలామందికి కూడా మన ఇంటి మీదకి, మన దర్వాజా మీదకి, సింహద్వారానికి ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు మధ్యలో కూడా మరింత రోడ్డు, మన ఇంటి ముందు ఒక రోడ్డు ఉంటుంది, ఆ ఇంటి ముందు రోడ్డు తర్వాత కూడా మనకి వచ్చేటప్పటికల వీధిపోటు అనే వీధిపోటు రోడ్డు ఒకటి, శూలపోటు రోడ్డు అంటారు. ఆ శూలపోటు రోడ్డు కూడా వస్తుంది. అంటే మన గృహానికి సింహద్వారం దగ్గర మనం బయటికి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంటుంది, ఆ రోడ్డు ఎదురు ఇంకో రోడ్డు కూడా ఉంటుంది, దాన్ని సహజంగా మనం వీధిపోటు రోడ్డు అంటాం. శూల రోడ్డు అంటే ఏమిటంటే మన ఇంటి దగ్గర రోడ్డు లేకుండా డైరెక్ట్గా సింహద్వారానికి రోడ్డు వచ్చి పడే రోడ్డు ఉంటుంది. మన ఇంటి దగ్గరే దగ్గరగా జస్ట్ రైటో లెఫ్టో సెట్ అయిపోతుంది, అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ విడిపోతుంటుంది ఆ రోడ్డు అనేది. ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. మన ఇంటి ముందు రోడ్డు రావటం ఒకటి, మన ఇంటి ముందు ఒక రోడ్డు ఉండి దానికి ఎదురుగా మన సింహద్వారం ఎదురుగా ఒక ఆకార రూపంలో ఇలాగ ఉండేది ఒక రోడ్డు వస్తుంది. అలానే మన ఇంటి ఎదురుగా ఒక సింహద్వారం దగ్గర రోడ్డు వచ్చేసి ఇది రైట్ లెఫ్ట్ విడిపోయే రోడ్డు ఉంటాయి. దీన్ని శూలాదోషం అని అంటారు, చాలామంది కూడా భావిస్తుంటారు. అయితే ఈ శూలాదోషంలో ఇది ఒకటవ శూలాదోషం అని అంటారు. అలానే ఏదైనా సరే నాలుగైదు రోడ్లు వచ్చి ఎక్కడొక్కడ జంక్షన్ వస్తుంటుంది, అది కూడా శూలాదోషం. అంటే నైరుతి భాగంలో నాలుగు రోడ్లు వచ్చి మన ఇంటికి వెనక వైపు కానీ ముందు వైపు కానీ నైరుతి భాగంలో నాలుగు రోడ్లు వస్తాయి. అంటే నైరుతి భాగంలో కానీ అలానే పశ్చిమ భాగంలో కానీ ఆగ్నేయ భాగంలో నాలుగు రోడ్ల కూడలు వస్తే అది కూడా శూలాదోషం అంటారు. అదే ఈశాన్య భాగంలో వస్తే దాన్ని నార్త్ ఈస్ట్ కార్నర్గా మనం చెప్పుకుంటాం, కాబట్టి అది మంచిదే. ఈ మూడు చోట్ల రావటాన్ని శూలాదోషం అంటారు. ఇది రెండవ శూలాదోషం. మూడవ శూలాదోషం వచ్చేటప్పుడు మన ఇంటి ఎదురుగా ఏదో రకమైన నాలుగైదు కోడళ్ళు లాంటివి వచ్చేసి సింహద్వారం ఎదురుగా వచ్చి విడిపోతే అది కూడా శూలాదోషం అని అంటారు. అది మూడు. అలానే వెన్నుశూలు అంటారు. మన ఇంటి ఎదురుగా వెన్నుశూలు అనేది ఒకటి ఉంటే, ఇంటి వెనకవైపు బ్యాక్ ఉంటే దాన్ని వెన్నుశూలాదోషం అని అంటారు. అలానే వెన్నుశూలాదోషంతో ప్రవాహశూలు అంటారు. ప్రవాహశూలు అంటే ఏమిటనంటే మన ఇంటి ఎదురుగా ఒక కాలువ రావటం, అలానే చెరువు రావటం. అంటే చెరువు అనేది మంచిగా చెప్పారు శాస్త్రంలో, అయితే చెరువు పర్వాలేదు కానీ నెక్స్ట్ వచ్చే కాలువ మన ఇంటి ఎదురుగా రావటం, అది శూలాదోషం అంటారు. అలానే ఇంటి ముందు గుంత ఉండటం, అది కూడా మంచిది కాదు. ఇంటి ఎదురుగా పెద్దగా భారీ చెట్లు సింహద్వారంగా ఎదురుగా ఉండటం, ఇవన్నీ కూడా శూలాదోషాల కిందకే వస్తాయి. అంటే మన ఇంటి ఎదురుగా సింహద్వారం ఎదురుగా, ఆ సింహద్వారానికి ఎదురుగా రోడ్డు రావటాన్ని ఒకదాన్ని, రెండో పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే నైరుతి భాగంలో కానీ ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ కోడలి రావటం ఒకటి, మూడవది ఇంటి ముందు నీళ్ళ కాలువ రావటం ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు వెన్నుశూల ఒకటి, అలానే మన ఇంటి ఎదురుగా భారీ చెట్లుగా ఉండటం, అంటే సింహద్వారం ఎదురుగా భారీ చెట్లు ఉండటం, ఇవన్నీ కూడా వెన్నుశూల దోషాలు అంటారు. ఈ వెన్నుశూల దోషాలకు కూడా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి ఉంటాయి. ఆ రెమెడీస్ అనేవి మనం చేసుకొని ముందుకు వెళ్తే వాస్తుపరంగా దోషాన్ని మనం ఓవర్కమ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.